వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి. పదవులు వార్డు ప్రెసిడెంట్ వరకు పదవులు చేశారు. అది రాష్ట్రం కోసం ఆయన పడుతున్నటువంటి తపన ఆవేదన తాను చంద్రుడికి నూలు పోగలాగా వారి విషయంలో నేను కూడా చిన్న పాత్ర పోషించాలన్న ఆది. తర్వాత 2000లో మహిళా రిజర్వేషన్ అవడం వల్ల నా భార్య భారతిని కూడా మీరంతా ఆదరించి అభిమానించి వారి యొక్క శ్రమ భారత ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని తప్పకుండా అనుకుంటారని, వర్గాన్ని అభివృద్ధిలో వారు ఎనలేని కృషి చేస్తారని చెప్పేసి తెలిసి ఎక్కడైనా సరే శిరసు వంచి చేస్తానని చెప్పేసి మీ మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఈ 11వ తారీఖు ఎన్నికలు కాకపోతా ఉన్నాయి. ఈ వారం రోజుల సమయంలో మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోలేకపోవచ్చు. మీరందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను క్యాండిడేట్ గంటా శ్రీనివాసరావు కాకుండా మీ కుటుంబంలో ఒక అన్నో తమ్ముడో ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలా మీరు చేస్తారో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఓట్లు వేయటం, మీ కుటుంబ సభ్యులు ఓట్లు వేయటం కాకుండా తెలిసిన వాళ్ళకి అలాగే పరిచయం ఉన్న వాళ్ళకి బంధువులకి అందరూ కూడా చెప్పి, ఎప్పుడేమైనా కిషోర్ చెప్పినట్టు మనం గెలవటం పెద్ద సమస్య కాదు. ఏ రోజైతే మనది క్యాండిడేట్ డిక్లేర్ అయిందో మనం నామినేషన్ చేసామో ఆ రోజే మనతో అందరూ డిసైడ్ చేసుకున్నారు, నాతో మనం తెలుసుకున్నామండి. అయితే ఒక భారీ మెజార్టీ, గతంలో ఉన్న రికార్డు మెజార్టీని కూడా తిరగరాసి ఒక కొత్త మెజార్టీ తోటి మనం గెలవాలి. అదే లక్ష్యంగా మనం అందరం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో నాకున్న అనుభవం కావచ్చు, మరి ఎంపీగా ఎమ్మెల్యేలుగా మంత్రిగా ఇన్ని రకాల పదవులు చేసుకొని సిటీలో మనం అనేక కార్యక్రమాలు చేయడం కావచ్చు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ 2014లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసిందో నేను మీకు వేరేగా చెప్పడం అవసరం లేదు. దాదాపు 10,000 కుటుంబాలకి అటువంటి పట్టాలు పంపిణీ చేశాం. ఇంకా కూడా ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళందరూ కూడా త్వరలోనే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే మిగతా వాళ్ళకు కూడా ఆ పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇంకా ఇల్లు అయితే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దాదాపు 45 లక్షల ఇల్లు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కడతా ఉన్నాం. ఎందుకంటే ఏ నిరుపేద కూడా సొంత ఇల్లు లేకుండా పూరిపాకలో ఉండకూడదు, అందరికీ ఇల్లు ఇవ్వాలి లక్ష్యంతోటి ఆ 40 లక్షలు కడతా ఉన్నాం. మన నార్త్ కాన్షియస్ కూడా కొన్ని ఇల్లు ఇవ్వడం జరిగింది గతంలో. ఇంకా బ్యాలెన్స్ కొంతమంది ఈ సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డీజిల్ కట్టారు. ఆ డీజిల్ కట్టిన మొత్తం ఎంతమంది అయితే 25,200 మంది డీజిల్ కట్టామని చెప్పారు. కట్టిన ప్రతి ఒక్కరికి కూడా 100% ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఎవరెస్ట్ శిఖరంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తూ ఉన్నారు ఈరోజు. మరి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి, ఈ రాష్ట్రానికి పరిపాలన తెలిసి ఒక అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావాలా, జైల్లో ఉండొచ్చి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలి ఒకసారి ఆలోచించాలి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఇంట్లో ఎవరైనా మనిషిని సంతోషం, ఎవరైనా మనం ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోవాలి ఇంట్లో పని చేయడానికి పని మనిషిని